FM. FM అంటే రేడియో సిటీ 91.1. ఇప్పుడు సిటీలో హాట్ న్యూస్ కిడ్నాప్స్. ముఖ్యంగా అభన్ సుబన్ తెలియని చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రీసెంట్ గా లవ్ కుమార్ 10 సంవత్సరాల పిల్లాడు కనిపించడం లేదు. అయితే పిల్లాడు మిస్సింగ్ ఆ లేకపోతే కిడ్నాప్ అన్నదే తెలియటం లేదు. పిల్లాడి ఆచూకీ తెలిస్తే మా రేడియో సిటీకి ఎస్ఎంఎస్ చేయండి. సిటీ స్పేస్ మీ పేరు టైప్ చేసి 56060కి ఎస్ఎంఎస్ చేయండి. పేరెంట్స్, నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి, ఒంటరిగా ఎక్కడికి పంపొద్దు. విందునే ఉండండి ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. సార్, సార్ పార్క్ క్లోజ్ అయ్యే టైం అయింది సార్. లేవండి సార్. సార్ ఏంట్రా సార్? ఫుల్గా తాగి పడిపోయాడు సార్. ఇది మనకు అలవాటేగా, ఇంతకి పిలిచాడా? ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇచ్చాడు సార్. ఆ టింకర్స్ కాబోటి కాల్చే, వాడొచ్చి వేసుకెళ్తాడు. టిప్పు నీకు, లాస్ నాకు. నమస్తే భయ్యా, నా కస్టమర్ ఆడా? లోపల ఉన్నాడు. ఐ యామ్ ది ప్యాసింజర్. ఐ లవ్ యు టూ. యార దించాలి? దించుతరాజ ముందు ఎక్కి జాయ్. నేను ప్రీపెయిడ్. ప్లేస్ ఫేర్ కన్ఫర్మ్ అయ్యాకే ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్. నీ పేమెంట్ లో నా కమిట్మెంట్ ఎర్దైంది. దిస్ ఇస్ 1000 రూపీస్. టేక్ దిస్, ఎంజాయ్ ది చేంజ్. కానీ ఇది 500, బట్ పర్లేదా? హలో, విజయ్ బార్ అండ్ రెస్టారెంటా? హలో మాస్టర్, ఎప్పుడు ఎక్కామని కాదు, ఎంత ఎక్కిందని పాయింట్. నాకు ఫుల్ ఎక్కింది, ఫస్ట్ నన్ను డ్రాప్ చేయి. చీప్ లిక్కర్ మీకేంత జాన్ జగోస్టే తగిన కాస్ట్లీ, నాకెంత ఉండాలరా? లేదా నన్నే ఫస్ట్ నింపా ప్లీజ్. ఎంత స్పీడ్ పోతున్న నువ్వు? 60 భయ్యా. 60 మనమైన చిన్న పొరగాళ్ళ మారా, 25 పెద్దోళ్ళం పని. భయ్యా 70 నాకి 220 పోతే యాక్సిడెంట్ అవుతాయా బాబు? డ్రైవింగ్ నాకి 180 పోదాం, స్లోగా పోదాం. నాకు ఎవరో బాబు 300 వెళ్ళిపోతాం. బ్రదర్ డ్రైవింగ్ నాకి నేను వెళ్తా. అరే ఏమది? ఏమైంది? అరే బాబు, నా కార్ ఖరాబ్ అయిపోతే. పిచ్చి నరేష్. అన్నావు లేదు నాదే. టేబుల్ నెంబర్ 4 తాగుబోతు ఎక్కడ? హలో భయ్యా, ఇదేంటి అచ్చు నా ప్రింట్లోనే ఉన్నాడు? ప్రపంచం మొత్తంలో 7 మనుషులు ఒకే పోలుతూ ఉంటారంట, గందులో ఈడోడు లైట్లే. ఇటు తాగి నీకు పుట్టిండు, నేను దించి నీకు పుట్టినా. భయ్యా
ఎక్కడికి పోవాలి? చీకటి చీకటిలో కలిసే వరకు, ఆ సూర్యుడు శుభోదయం చెప్పే వరకు ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళా. సేఫ్? ఇప్పుడు ఈయన సేఫ్ ప్లేస్కి ఎక్కడికి తీసుకెళ్ళాలి? పట్టేసిందిరా. ఏమైంది భయ్యా? నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు? అవు నేను నీ లెక్క ఉన్నావు, నా లెక్క ఉన్నావు. అయితే ఏంది, మీ ఫాదర్ పేరేంటి? నరసింహాచారి. ఏ చారీనా? మరి మేము నాయుడులమే, మనిద్దరం ఇలా ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా? దొంగ మొగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉన్నారు, రిలేషన్ ఉందా? అంతెందుకు? మొన్న ఈ మధ్యన వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారు, రిలేషన్ ఉందా? కరెక్టే. బై ది వే, నా పేరు కుశాల్, ఐఆమ్ ప్రేమ్ కుమార్. ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను, డ్రింకర్స్ క్యాబ్ డ్రైవర్ని. అర్థం కాలేదు. కాలేదా? నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను. అంటే నన్ను ఇక్కడికి? నేనే. ఓకే. ఏ చిచ్చా, శుభోదయం. ఏ ఎవడైనా నువ్వు వరసలు కలిపి మాట్లాడుతున్నావు? తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేస్తారు చిచ్చా. నన్ను తాగుబోతుంటావా? అసలు ఎవడ్రా నువ్వు? చిచ్చా, మీరు రాత్రి బార్లో ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను. అసలు నీలాంటి ఇల్లు ఉండాలి. ఇదిగో ఇదేనా ఇల్లు? ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటానా? ఇక అవుట్ హౌస్ గానే ఉంది, తొందరగా వచ్చేసాయి. చూడు బాబు, కమిట్మెంట్లు అన్ని క్యాన్సిల్. అద్దె 10,000, అడ్వాన్స్ 20,000 ఇస్తే ఉండు, లేకుంటే గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా నేను. తాగినప్పుడు రమ్మండు, దిగినప్పుడు ఫ్రీగా ఉండడానికి ఏదైనా ధర్మశాస్త్రం అనుకున్నావా?